కియాతో రాష్ట్ర ప్రభుత్వంపై 20,000 కోట్ల రూపాయల భారం పడిందని అన్నారు ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. రాబోయే 20 ఏళ్లలో దానికి ఇచ్చే రాయితీల మొత్తం ఇది అని అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న పారిశ్రామిక విధానాల కారణంగా రాష్ట్ర ఖజానాపై అధిక భారం పడిందని వ్యాఖ్యానించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలపై పునఃసమీక్షిస్తామని, 2-3 నెలల్లో కొత్త విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు గౌతమ్ రెడ్డి. అంటే కియాకి వచ్చిన ఇన్సెంటివ్ స్కీమ్స్ ప్రకారం వి హావ్ నాట్ ఓన్లీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ద ల్యాండ్ కాకుండా వీఆర్ ఆల్సో సపోజ్ టు గివ్ దమ్ బ్యాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన జిఎస్టీ కానీ 100% రియంబర్స్డ్ ఆఫ్ జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ వీఆర్ గివింగ్ దమ్ 100% అండ్ ఆల్సో సబ్సిడైజ్ వాటర్ అండ్ పవర్. ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే గత 20 సంవత్సరాలు ఇట్స్ టాంటమౌంట్ ఇంటూ ఓవర్ 20,000 crores. అంటే నేను ఇట్స్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద థింగ్, కానీ నేనేం చెప్తున్నానంటే క్యాన్ వీ సస్టైన్ దిస్ అని. టుడే మనకున్న ఇప్పుడు వాళ్ళు బహుశా వాళ్ళందరూ ఆ రోజు అనుకున్నది ఏంటంటే కియా ఒక తీసుకొని వచ్చిన తర్వాత మిగతా మోటార్ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి అనేది వాళ్ళు ఒక ఐడియాలో ఉండొచ్చు, కానీ ఇజ్ ఇట్ రియాలిటీయా? ఈరోజు మనం బ్యాక్వర్డ్ ఇండికి అది ఏదో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ పాలసీ కింద తీసుకొని వచ్చారు ఇన్సెంటివ్ స్కీమ్స్.